9 మందిని అత్యంత కిరాతకంగా చంపి డెత్ ఆఫ్ ద జార్గా గుర్తింపు తెచ్చుకున్న అడ్వర్డ్ జీన్ కథ ఇది. ఇతని పేరు చెప్పగానే భయం కలగడం సహజం, కానీ అతను అలా మారడానికి కారణం అతని పరిస్థితులే. అతనే కాదు, ప్రతి సైకో వెనకాల ఒక బాధ కలిగించే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఒక వ్యక్తి సైకోగా మారడానికి 2 విషయాలు ఉన్నాయి. 1, అతని పరిస్థితులు. 2, అతని చుట్టుపక్కలున్న సమాజం. ఈ వీడియోలో ఇలా ఎందుకంటున్నానో ఈ వీడియో చివరిలో మీకు అర్థమవుతుంది. సో ఇక లేట్ అండ్ కో, లెట్ స్టార్ట్ అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న యూనివర్సల్ ఫ్యాక్ట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అడ్వర్డ్ జీన్ 1906 ఆగస్టు 27 తారీఖు విన్స్కాన్ యునైటెడ్ స్టేట్స్లో జన్మించాడు. అడ్వర్డ్ జీన్ యొక్క తండ్రి పేరు డాచ్, అతను పెద్ద ఆల్కహాలిక్. రోజు తాగి వచ్చి ఇద్దరు పిల్లల్ని హెన్రీ ఎడ్వర్డ్ను బాగా బాధ పెట్టేవాడు. దాంతో అడ్వర్డ్కి చిన్న వయసులోనే హింసకు గురయ్యాడు హెన్రీ మరియు ఎడ్వర్డ్. ఇక వీళ్ళిద్దరి బాగోగులు వాళ్ళ అమ్మ అగస్టిన చూసుకునేది, కానీ వాళ్ళ అమ్మది ఒక వెరైటీ రకమైన మెంటాలిటీ. ఎప్పుడైనా ఎడ్వర్డ్ వాళ్ళ అమ్మ అగస్టిన నరబలిలు, శవాలు ఇలాంటి వాటి గురించి ఎక్కువగా వాళ్ళ ఇద్దరి పిల్లల ముందు మాట్లాడుతూ ఉండేది. దాంతో ఎడ్వర్డ్ రకరకాల భావనలు కలిగేవి. ఎడ్వర్డ్ 9 వయసులోనే తన పూర్తి బాధ్యత తన తల్లి అగస్టినపై పడింది. కొంతకాలానికి తన తండ్రి మరియు అన్నయ్య కూడా చనిపోయారు. ఇక తల్లితో ఒంటరిగా మిగిలిపోయాడు ఎడ్వర్డ్. కానీ తన తల్లి మాత్రం ఎప్పుడూ కూడా అలాంటి శవాల గురించి మాట్లాడడంతో ఎప్పుడైనా ఒకసారి అలా చేయాలి అని అనుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి తన తల్లి కూడా మరణించింది. అప్పటి నుంచి వాళ్ళ ఇల్లు ఒక పెద్ద చెత్త కుప్పగా మారింది. ఎడ్వర్డ్కి చెప్పడానికి ఎవరూ లేరు. సో పర్ఫెక్ట్ గైడ్లైన్స్ లేక తను తల్లి చెప్పిన మాటలను ప్రబలిని చేసుకుంటూ వెళ్ళాడు. అలా కొన్ని రోజుల పాటు అక్కడ చుట్టుపక్కల ఉండేవారిని కిడ్నాప్ చేశాడు. ఈయన నైట్ వెళ్ళి శ్మశానంలో తవ్వి అందులో నుంచి శవం తీసి ఆ శవం ఒలిచి వాళ్ళ అమ్మలాగా ఒక బొమ్మను తయారు చేశాడు. అంతేకాకుండా తనకు కావలసిన సామాన్లు, బెల్టులు, కుర్చీలు ఇలాంటివన్నీ తయారు చేశాడు. ఇంకా పోలీసులకు ఎడ్వర్డ్ మీద అనుమానం వచ్చింది. ఒకరోజు హఠాత్తుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడగానే అందరూ షాక్ అయిపోయారు. కిచెన్లో ఎవరెవరో కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలుగా నరికి పడేసి ఉన్నాయి. గాడిల్లో నిల్వ ఉన్నాయన్నీ అవయవాలే. మనుషుల పుర్రెలతో సూప్ బౌల్స్, చర్మంతో కుర్చీలు, కుషన్లు, గ్లాసులు, టేబుల్లు, లాప్స్, బెల్ట్స్ చేసుకున్నాడు. వెంటనే పోలీసులు ఎడ్వర్డ్ని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు ఎడ్వర్డ్ కొంతమందిని స్వయంగా చంపేశానని, కొంతమందిని శ్మశానం నుంచి వెతకొచ్చానని. దాంతో ఎడ్వర్డ్ని అర్థం చేసుకున్న కోర్టు వెంటనే ఎడ్వర్డ్కు ఎలాంటి శిక్ష విధించకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ 20 గడిపి ఆ తర్వాత లంగ్ క్యాన్సర్తో చనిపోయాడు. ఇతను ఇంతవరకు 2 చంపాడు, 9 శ్మశానం నుంచి ఎత్తుకొచ్చినట్టు కన్ఫర్మ్ అయింది. ఇంకా అడ్వర్డ్ జీవితం ఇలా మూసింది. ఇలాంటిదే విశాఖపట్నంలో కూడా ఒకటి జరిగింది. ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు రాజు. వీళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోయాడు. దాంతో వీళ్ళమ్మ ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. దాంతో రాజుకి పర్ఫెక్ట్ గైడ్లైన్స్ లేక చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. చెడు మాటలనే విన్నాడు. అలా ఒకసారి వాళ్ళ ఇంటి పక్క పొంటి పుర్రె కనబడడంతో అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉండే నివసించే వారు కంప్లైంట్ చేశారు. దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడ నివసిస్తున్న స్థానికులు అతను పెద్ద సైకోలా మారి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, పుర్రెలోని గుజ్జు తింటున్నాడు, ఎవరెవరినో తెచ్చుకుంటున్నాడు అనుకుంటూ చెప్పారు. కానీ అసలు విషయం ఏంటంటే అతను చెడు వ్యసనాలకు బానిసవడం రియలే, కానీ పుర్రెని తెచ్చుకొని తినలేదు, కేవలం
పూజ చేయడానికి మాత్రమే తెచ్చుకున్నాను. నాకు శివుడు అంటే బాగా ఇష్టం, దానివల్లనే శివుని పూజకు తెచ్చుకున్నాను అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఏమర్థమైంది? ఈ వీడియోలో నేను ఫస్ట్ ఒకటి చెప్పాను, ఎడ్వర్డ్ అలా మారడానికి కారణం అతని పరిస్థితులు, రాజు అలా మారడానికి కారణం సమాజం. ఎప్పటికైనా ఎవరైనా తప్పు చేస్తే అవి చెప్పకపోయినా పర్లేదు, కానీ దానికి ఎక్కించి చెప్తే మాత్రం ఇలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.